గనక తీసుకురాగలిగితే నిజంగా ఆడు మగాడే తీసిగా తిరిగి వచ్చే అధికారంలోకి రావడం అంటే చివరికి ఏం చేశారు ఇప్పుడు సంక్షేమం ఖచ్చితంగా చేసి తీరుతాం ఇంకా అంతకంటే ఎక్కువ చేసి తీరుతాం అన్నట్టు తద్వారా ఇప్పుడు ఎలక్షన్లని బ్యాలెన్స్ చేశారు అంటే ఎవడ అధికారంలోకి వచ్చినా మనకి ఏదో ఒకటి గిట్టుబాటు అవుతాయి అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చారు తద్వారా జగన్ ఓడిపోతే ఏమైపోతుందో అనే భయాన్ని పోగొట్టారు అన్నమాట తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వస్తే ఇంకా కూడా ఎక్కువ వస్తాయి అనేటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేశారు ప్రజల దారిలోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చారా వేరే దారి లేక జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బాటలోనే టీడీపీ కూడా ఇప్పుడు ముందుకెళ్తుందా ఇక్కడ ఒక్క జగన్మోహన్ రెడ్డి కాదు ఇందులో 3 కాన్సెప్ట్లు తీసుకున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అట్లాగే కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో గోవా ఎలక్షన్స్ మేనిఫెస్టో ప్లస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు మూడింటిని కలిపి మిక్స్ చేయడం మనకు భారత రాజ్యాంగం కనుక ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలను చూసి వాటికి అనుగుణంగా కొన్ని కొన్ని అవసరమైన వాటిని తీసుకున్నాం అట్లాగే ఈయన ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకటి అక్కడ కర్ణాటకలో ఏమిచ్చింది కాంగ్రెస్ పార్టీ ₹2000 ప్రతి ఒక్క మహిళకి పెన్షన్ 18 ఏళ్ళు దాటి 59 ఏళ్ల వరకు అది ఇప్పుడు ఈయన 1500 డిస్కౌంట్ ఇచ్చారనమాట అట్లాగే అక్కడ బస్సుల్లో ఫ్రీ అన్నారు తర్వాత వాళ్ళు షరతులు పెట్టినప్పుడు ఇప్పుడు బస్సులకి జనాలందరూ ఎగబడతా టికెట్లు మేము తీసుకొని పొమ్మంటే చివరికి ఇప్పుడు అక్కడ ఏం పెట్టారంటే పల్లె వెలుగు బస్సులకి మాత్రమే అని పెట్టారు గ్రామీణ ప్రాంత బస్సులకి ఇప్పుడు అదే మొక్క గ్రామీణ ప్రాంత బస్సులు అంటే పల్లె వెలుగు బస్సులు ఓన్లీ జిల్లా వరకే అదే దాంట్లో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు